హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం బ్లూ ప్రింట్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో మనం వేరియబుల్ గురించి తెలుసుకుందాం. సో వేరియబుల్ అంటే జనరల్లీ ఒక వాల్యూని స్టోర్ చేసుకునే డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్జీబ్రా కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్లో కానీ చూసుంటే వేరియబుల్ అన్నది ఇంటిజర్స్, ఫ్లోట్ అండ్ అలాగే టెక్స్ట్ వాల్యూస్ని సేవ్ చేసుకుంటుంది. సో సిమిలర్లీ మనకి అన్రియల్ ఇంజన్లో కూడా మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని చూడడానికి మనం గనక బ్లూ ప్రింట్ ఎడిటర్లోకి వెళ్ళాం అనుకోండి. సో బ్లూ ప్రింట్ అండ్ దెన్ ఓపెన్ లెవెల్ బ్లూ ప్రింట్. సో ఇది కనుక క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక కొత్త వేరియబుల్ని యాడ్ చేయొచ్చు. సో దీనికోసం ప్లస్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకు కావాల్సిన నేమ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ డిలే అని ఇస్తాను. అండ్ దెన్ రైట్ సైడ్ కనుక చూస్తుంటే మనకు మెయిన్లీ ఉన్నది వేరియబుల్ టైప్. సో వేరియబుల్ టైప్ ప్రజెంట్ రెడ్లో ఉంది. సో రెడ్ ఇండికేషన్ అంటే ఏంటంటే ఇది బులియన్ టైప్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బులియన్ చూసుకుంటే ఇందులో మనకు ఓన్లీ టూ వాల్యూస్ ఉంటాయి, ఐదర్ ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్. సో ఈ టూ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అండ్ బులియన్ డేటా టైప్ అన్నిటికన్నా తక్కువ మెమరీ కన్స్యూమ్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో జస్ట్ మనకి టూ వాల్యూస్ మాత్రం ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకున్నవి బైట్, ఇంటిజర్, ఇంటిజర్ 64 అండ్ ఫ్లోట్. సో ఇవన్నీ కూడా మనకి న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకునే వేరియబుల్ టైప్స్. ఇందులో కూడా మళ్ళీ బైట్ అనేది స్మాలెస్ట్. సో 8 బిట్ అంటే టోటలీ 265 బైట్స్ ఉంటాయి, అంటే 0 నుంచి 255 వాల్యూస్ వరకు ఇందులో స్టోర్ చేసుకుంటుంది. సో అలా వెళ్ళే కొద్దీ ఆ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే బైట్ తక్కువ మెమరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, వేరాజ్ ఫ్లోట్, ఇంటిజర్ 65 ఇవి ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఉన్నవి మనకి నేమ్, స్ట్రింగ్ అండ్ టెక్స్ట్. సో ఇవన్నీ కూడా మీకు నేమ్లోనే అర్థమవుతుంది. సో వీటిలో మనం నేమ్స్ ఆర్ ఎల్స్ టెక్స్ట్ వాల్యూస్ని మనం వీటిలోకి అసైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది వెక్టార్. సో వెక్టార్ అంటే మనకి 3D వ్యూ పోర్ట్లో ఒక పర్టికులర్ పాయింట్ని ఇంటిగ్రేట్ చేయడానికి యూస్ అవుతుంది. ఆర్ ఎల్స్ RGB వాల్యూస్ ఉంటాయి కదా, మనకి 3 వాల్యూస్ ఉంటాయి. సో అటువంటి 3 వాల్యూస్ ఉన్నప్పుడు కూడా మనం ఈ వెక్టార్ అన్నదాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ రొటేటర్, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక మెష్కి దాని యొక్క రొటేషన్ వాల్యూస్ని మనం ఈ డేటా టైప్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది ట్రాన్స్ఫార్మ్. మనం ఏదన్నా ఆబ్జెక్ట్ తీసుకుంటే డీటెయిల్స్ ప్యానల్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఉండే ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది కదా, సో ఆ వేరియబుల్ టైప్ని మనం దీని ద్వారా అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనం ఇక్కడ డిలే డ్యూరేషన్ అన్నది 5 సెకండ్స్ ఇచ్చాం, రైట్? సో ఇక్కడ మనం డైరెక్ట్గా డిలే అన్న ఫంక్షన్ యూస్ చేసాం. బట్ ఇలా కాకుండా మనం ఒక వేరియబుల్ని యూస్ చేసి ఈ డ్యూరేషన్ టైంని అసైన్ చేయాలనుకుంటున్నాం. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు డిలే అన్న వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, సో దీన్ని యూస్ చేసుకుందాం. బట్ ఇక్కడ కనుక చూసుకుంటే మనం ఇక్కడ బులియన్లో పెట్టాం, కానీ మనకి ఇక్కడ వేరే టైప్లో ఉండాలి. సో అది ఏ టైపో డిటర్మైన్ చేయాలి అనుకుంటే, సో మీరు కనుక ఇక్కడ డ్యూరేషన్ మీదకి వెళ్తే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ఉంది. అండ్ అలాగే దానిపైన మౌస్ హోవర్ చేసి ఉంచితే మీకు ఇక్కడ ఫ్లోట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ డ్యూరేషన్ అనేది ఒక ఫ్లోట్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని బులియన్ నుంచే ఫ్లోట్లోకి మార్చుకుందాం, రైట్? అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి 2 ఫంక్షన్స్ కనిపిస్తాయి, ఒకటి గెట్ డిలే అండ్ దెన్ ఒకటి సెట్ డిలే. సో గెట్ డిలే అంటే మనకు డైరెక్ట్లీ డిఫాల్ట్ వాల్యూతో పాటు వస్తుంది. సో వన్స్ ఇది పెట్టుకున్నాక దీన్ని మనం ఈ డ్యూరేషన్కి లింకప్ చేస్తాం. బట్ స్టిల్ మనకి ఇది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనం కంపైల్ చేయలేదు అండ్ అలాగే ఒక వాల్యూ కూడా సెట్ చేయలేదు. సో దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయడానికి మనం ఈ ప్యానల్లో కనుక చూసుకుంటే డిఫాల్ట్ వాల్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంపైల్ చేయమని ఉంది. సో వన్స్ మనం ఇది కంపైల్ చేశాక మనకి ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది. అండ్ ప్రీవియస్లీ మనం 5 సెకండ్స్ పెట్టాం కదా, బట్ ఇప్పుడు నేను 2 సెకండ్స్ ఇస్తున్నాను. అండ్ దెన్ మళ్ళీ ఇంకొకసారి కంపైల్. అండ్ దెన్ ఇప్పుడు కనుక మనం ప్లే క్లిక్ చేస్తాం అనుకోండి, సో 1 అండ్ దెన్ 2. సో 2 సెకండ్స్ అవగానే మనకి ఇది గేమ్ అనేది ఎగ్జిట్ అయిపోయింది, రైట్? అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుని దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ ద్వారా మనకి డ్యూరేషన్ అనేది ఇచ్చాం. బట్ ఇలా కాకుండా మనం డైరెక్ట్లీ ఒక వాల్యూని సెట్ చేసి అప్పుడు దీనికి ఇన్పుట్గా ఇవ్వచ్చు. సో అది ఎలా అంటే, మనం ఈ వేరియబుల్ ఉంది కదా, సో దీన్ని కనుక మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈసారి మనకి సెట్ డిలే అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని యూస్ చేసుకుని మనం చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే, సో అదే మీరు కంట్రోల్ హోల్డ్ చేసి కనుక డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి గెట్ వాల్యూ వస్తుంది. అండ్ ఆల్ట్ హోల్డ్ చేసి కనుక డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి డైరెక్ట్లీ సెట్ వాల్యూ వస్తుంది. సో దీన్ని ఏం చేస్తామంటే
సో దీని నుంచి ఇన్పుట్ దీనికి అండ్ ఇందులో నుంచి ఇన్పుట్ దీనికి ఇస్తాం. అండ్ ఈసారి మళ్ళీ ఇక్కడ డ్యూరేషన్ నేను 5 సెకండ్స్ ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ డిలే నోడ్లో 2 సెకండ్స్ ఇచ్చాం కదా, బట్ స్టిల్ మన ఇక్కడ సెట్ నోడ్లో ఆల్రెడీ 5 సెకండ్స్ ఇచ్చాం. సో మనకి గేమ్ బిగిన్ అయిన వెంటనే ముందు సెట్లోకి వస్తుంది అండ్ ఇక్కడ డిలే వాల్యూ 5 సెకండ్స్ ఇచ్చాం కదా, సో ఈ 5 సెకండ్స్ని మళ్ళీ దీనికి ఇన్పుట్గా ఇస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇక్కడి నుంచి అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళే వాల్యూ అంటే 2 సెకండ్స్ అనేది కన్సిడర్ అవ్వదు, ఎందుకంటే మనం దీనికన్నా ముందే డైరెక్ట్లీ ఇన్పుట్లోనే మనం 5 సెకండ్స్ ఇచ్చాం. సో ఈ ఫ్లో అన్నది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్లీ ఆ డ్యూరేషన్ అనేది ఇక్కడ వెళ్తుంది అండ్ ఫైనల్లీ ఎగ్జిట్. అండ్ ఇప్పుడు ఇంకొకసారి కంపైల్ అండ్ దెన్ టెస్ట్. సో ఈసారి 1, 2, 3, 4 అండ్ దెన్ 5. సో మనకి ఇప్పుడు గేమ్ అనేది ఎగ్జిట్ అయింది. సో గైస్, ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇంకా మనకి డిఫరెంట్ వేరియబుల్ టైప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఎలా యూజ్ అవుతాయో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.